అనంతపురం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీ వైసీపీ నేతల మధ్య సవాళ్లపరవం కొనసాగుతోంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి కాలవ శ్రీనివాస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. అభివృద్ధిపై చర్చకు రావాలంటూ రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. రామచంద్రారెడ్డి సవాల్ను స్వీకరించిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఎన్ హనుమాపురం వేదికగా చర్చకు రెడీ అంటూ ప్రతి సవాల్ విసిరారు. ఇక అభివృద్ధిపై ప్రశ్నించిన ఉప సర్పంచ్పై కేసు పెడతారా అంటూ కాలువ శ్రీనివాస్ మండిపడ్డారు. నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తర్వాత ఎంత డబ్బులు ఇచ్చినామో నేను చెప్తా. వాళ్ళు ఐదేళ్లలో వాళ్ళు ఏం చేశారో వాళ్ళు చెప్పని దమ్ము ధైర్యం ఉంటే కాలువ శ్రీనివాసులు కానీ అతని నమ్ముకున్న దొంగలకు కానీ రమ్మని చెప్తామన్నారు. రేపు ఈ ఊరిలో ఉంటా నేను, ప్రతి ఇంటికి పోతాం. నేను చెప్తా, మీకు అమ్మ ఒడి ఇచ్చినాము, చేయుత ఇచ్చినాము, పెన్షన్ ఇంత ఇచ్చినాము, సంఘం డబ్బులు ఇంత ఇచ్చినాము, సున్నా వడ్డీ ఇంత ఇచ్చినాము. నేను చెప్తా, వాళ్ళు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే ఇంటికి ఏమి ఇచ్చినారో వాళ్ళు చెప్పాలి. అభివృద్ధి ఏంటవా? సచివాలయం కట్టున్నాం, రైతు భరోసా కేంద్రం కట్టున్నాం, ఆరోగ్య కేంద్రం కడతా ఉన్నాం. ఈ రోజు రేపు ఇంకా చాలా పనులు చేస్తూ ఉన్నాం. పిల్లల కోసం స్కూళ్ళు చేసినాం. ఈ ఊర్లో పనులు చేయడానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినామో, ప్రజల ఎంత డబ్బులు వేసినామో నేను చెప్తా. కాలువ శ్రీనివాసులు వచ్చి అదే మాట ఆయన చెప్పానండి. ఈ ఊర్లో పనులకి, బిల్డింగ్లకి, పనులకి ఎంత ఖర్చు పెట్టారో, అభివృద్ధికి ప్రజలకు ఎంత మంచి చేశారో చెప్పమంటే ఎప్పుడు నోరెత్తాడు. అడ్డదిడ్డంగా నోటికి ఏం పడితే అది మాట్లాడుతున్నాడు. మొన్న మొన్న వారి మోసం చేసినాడు, మొన్న ముచ్చటగా మూడోసారి కూడా మోసం చేసినాడు. వరుసగా మూడు సార్లు మోసం చేసినాడు ఒక దుర్మార్గుణ్ణి. నాలుగోసారి నమ్మడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారని అడుగుతాడు. మన ప్రభుత్వం కార్యక్రమం కింద కావాలనే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళను రెచ్చగొట్టడం, బలవంతంగా ఫోటోలు తీయించుకోవాలని బెదిరించడం చేస్తూ ఉన్నాడు. మాకు మీ ఫోటోలు వద్దు, ఈ ప్రభుత్వం నుంచి మాకేమీ సహాయాలు అందడం లేదని చెప్తే అధికారులను భయపెట్టి వాళ్ళతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పించి దొంగ కేసులు పెట్టిస్తూ ఉన్నాడు ప్రజలపైన. ప్రజలపైన దొంగ కేసులు పెట్టిస్తున్న కాపు రామచంద్రారెడ్డిని ఏమనాలి? వృద్ధుల మీద, ప్రజల మీద కేసు పెట్టించేవాడు ప్రజాప్రతినిధి అవుతాడా? పనికిమాలిన వాడైతాడా? కాపు రామచంద్రారెడ్డి అసలుకునం ఇది? దయచేసి ప్రజలారా అర్థం చేసుకోమని నేను అడుగుతా ఉన్నా. ఏదో ఎన్ హనుమాపురానికి ఏం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అంటా ఉన్నాడు. మేము దాదాపు 620 మంది రైతులకు రుణమాఫీ చేశాం, 3 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం, ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చాం, 56 ఇళ్ళు కట్టించాం, సిసి రోడ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టించాం, దానికే దాదాపు 70 లక్షలు ఖర్చు పెట్టాం. ఇవి కాకుండా మరి మేము పసుపు కుంకుమ కిందే దాదాపు 70 లక్షల రూపాయలు మహిళలకు ఇచ్చాం 2 విడతల్లో. ఇంతకంటే గొప్ప సంక్షేమం ఏం చేయలేదు, ఇంతకంటే గొప్ప అభివృద్ధి కాపు రామచంద్రారెడ్డి ఏం చేయలేదు. ఆ గ్రామంలో తాగునీటి సమస్య ఉంటే తీర్చాం. ఏమీ చెయ్యని వాడు, చెయ్యలేని వాడు దద్దమ్మ ఎమ్మెల్యే ప్రజల దగ్గర పోయి ప్రజలను బెదిరించి ప్రజలపైన తప్పుడు కేసులు పెట్టించి ప్రజలను వేధిస్తా ఉన్నాడంటే ఇతను ప్రజాప్రతి